సంవత్సరం కట్టి ఫినిష్ చేసి అలాగే వెళ్ళేస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. తల్లిదండ్రులు, తర్వాత గురువు, తర్వాత దైవం. తల్లిదండ్రులను ముందు పూజించేటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ ఉన్నాడో లేడో తెలియదు, కానీ కొండా మురళి గారు వాళ్ళ అమ్మ నాన్న అంటే పిచ్చి. ఎక్కడన్నా కాన్స్టెన్సీలో వాళ్ళ తల్లిదండ్రులు ఫుడ్ పెట్టకపోతే, కొడుకులు పెట్టకపోతే మేము కొండ మురళి దగ్గరికి పోతాం అనగానే వాళ్ళు పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. అంటే అంత ఎఫెక్ట్ ఉంది ఆయన ప్రేమలో, ఆయన ఆప్యాయతలో. ఆర్జీవి మూడు అక్షరాలు. 30 సంవత్సరాల మా జీవిత చరిత్రను 2.5 గంటల్లో ఎంతో ఇష్టంతో, కష్టంతో కాదు, మీరు అన్నారు ఇష్టంతో అన్నారు, తీసినందుకు మీకు ఏమిచ్చుకున్నా మేము మా రుణం తీర్చుకోలేము. ఎందుకంటే ఈరోజు కూడా చూశారు, రేవంత్ రెడ్డిని రాకుండా, అంటే అధికారం ఉంటే ఎట్లా చేస్తాడు దయాకర్రావు అనడానికి ఉదాహరణ ఈరోజు రేవంత్ రెడ్డి ఇక్కడికి రాకపోవడం. అంటే ఇటువంటి సంఘటనలు మా జీవితంలో కోకొల్లలు జరిగాయి, అవన్నింటినీ మీరు తెరకెక్కించలేరు, దానికి వేరే మార్గం ఎంచుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మై డియర్ హస్బెండ్ కొండా మురళీధర్రావు గారు, ఐ లవ్ యూ. నేను ఎప్పుడు ఆయనకు చెప్పలేదు, ఆయనే నాకు చెప్పాడు. నిజంగా సినిమాల్లో చెప్పుకున్నట్టు మేము ఎప్పుడు కూడా ఐ లవ్ యూ చెప్పుకోలేదు. ఫస్ట్ టైం నేను ఆయనకి స్టేజ్ మీద ఐ లవ్ యూ చెప్తా ఉన్నాను. సూపర్. ఎందుకంటే నేను ఎల్బీ కాలేజీలో చదవకపోతే, ఆయన పరిచయం కాకపోతే, మా అమ్మ చెప్పండి, వినండి, మా అమ్మ నాన్న ఏ జాబ్ హోల్డర్కో ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు, వంటింట్లో వంట చేసుకుంటూ ఉండేదాన్ని. కొండా మురళి గారు పెళ్లి చేసుకున్నారు కాబట్టి నేను ఈరోజు మీ ముందు ఇలా కొండా సురేఖగా నిలబడడం జరిగింది. నా జీవిత చరిత్ర వారితో ఈరోజు తెరకెక్కడం జరుగుతుంది. ఇది నా బంగారం. పాప నాతో పాటుగా అది కూడా చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డది. చాలామంది తీన్మార్ మల్లన్న ఇంటర్వ్యూ చూసినాక అడిగితే ఒకటే చెప్పాను, అది కష్టంలోంచి ఎదురు దెబ్బలతోటి, తను పడ్డ బాధతోటి, ఆ ఉక్రోషం ఆక్రోషంతో ఇచ్చినటువంటి అది ఇంటర్వ్యూ అని చెప్పాను. దాంతో మీకు అర్థమై ఉంటుంది సుస్మిత పటేల్ తన జీవితంలో ఎన్ని బాధలు అనుభవించిందో అని. ఇంకా నా చిన్న బంగారం కొండా శ్రేష్ఠ పటేల్, 11 ఇయర్స్ నా జీవితాన్ని మార్చేసింది. అంతకుముందు కొంచెం టెన్షన్స్ అట్లాంటివి, పొలిటికల్ ఉండేటివి, కానీ ఇది పుట్టినాక నేను అన్నీ మర్చిపోయాను. ఈరోజు చాలా ప్రశాంతమైన జీవితంలో తనతో గడుపుతూ ఉన్నాను. ఆర్జీవి అన్నకు ఫ్యామిలీస్ అంటే ఇష్టం. అమ్మ ఆర్జీవి గారు అమ్మగారు వచ్చారు, వాళ్ళ సిస్టర్ వచ్చారు, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలండి. సరే, ముకుంద్ గారికి ముఖ్యంగా మా అల్లుడు అభిలాష్, అభిలాష్ గారి గురించి కూడా ఇక్కడ చెప్పాలి. మమ్మల్ని భరిస్తున్నందుకు, కొండా ఫ్యామిలీని ఎవరినైనా భరిస్తారా అండి? భరిస్తారా? ఆర్జీవి గారు భరిస్తాను ఒక పక్క, అక్కడ అభిలాష్ భరిస్తూ ఉన్నాడు ఒక పక్క. మీరు భరిస్తున్నారా లేకపోతే ఎంజాయ్ చేస్తున్నారా? రెండు. ఏదో తిరకాసు సమాధానం నాకు నచ్చదు. స్ట్రైట్ ఫార్వర్డ్గా సంతోషంగా అంటే ఎంజాయ్ చేస్తున్నారా లేకపోతే భరిస్తున్నారా చెప్పండి. కానీ జీవితమే తిరకాసు, తిరకాసు లేకపోతే. మిమ్మల్ని వదిలిపెట్టాను. మా ఫ్యామిలీతో మీ అనుబంధం నేను అది లాస్ట్ ఒక్కసారి చెప్తాను. అది ఒకసారి మురళి అన్న మాట్లాడిన తర్వాత దానికి క్వశ్చన్ పెండింగ్లో ఉంది, అది డైరెక్టర్ గారు. అది మీరు గుర్తించండి నాకు మళ్ళీ. మై క్యారెక్టర్ ఓకే. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అసలు నేను చిట్టక మొదలు బాంబే అమ్మాయి అనగానే చాలా డౌట్ పడింది, అంటే నా పోర్షన్ ఎట్లా చేస్తుంది అని. కానీ చాలా కష్టపడ్డది. నేను ఆమెను ముందు కలవలే అసలు, నేను కానీ ముందు కలిసి ఉంటే నా బాడీ లాంగ్వేజ్ అది చూసుకునేది కానీ. బట్ ఆమె యూట్యూబ్లో నా వీడియోస్ అన్నీ కూడా చూసి, నా వీడియోస్ చూసి నా బాడీ లాంగ్వేజ్ నేర్చుకొని ఆమె యాక్ట్ చేసింది. వాస్తవంగా ఆమె నన్ను చూడను కూడా చూడలేదు, మధ్యలో ఎప్పుడో ఒక్కసారి కలిసింది.
ఇంకా తను కొరియోగ్రాఫరు ఆ సురేఖ అమ్మ మన మన ఆడిటోరియం సాంగ్ తను కొరియోగ్రఫీ చేసింది. బోస్ అన్న రాశాడు, ఒక 2 నిమిషాలు మాట్లాడిండు నాతో ఫోన్లో. నేను 2 నిమిషాలు ఆయన అడిగింది చెప్పా, 2 నిమిషాలు అడిగింది చెప్పిన దాంతో ఆ పాట బయటకు వచ్చింది. అక్క మీకు తెలుసో తెలీదో, అన్నకు చాలా 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 థ్యాంక్స్. ఎందుకంటే నా మనసులో ఉన్న భావాలను ఒక పాట రూపంలో ఆయన చిత్రీకరించి మమ్మల్ని ఒక ఒక లెవెల్కి తీసుకెళ్లారు. ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాము. ఇంకా పాడింది మా అన్న, పేరేం పేరు అండి, బాలాజీ గారు, ఈయన పాడారు. ఇంకా క్రూ మ్యూజిక్ డైరెక్టర్ గారు పెళ్లి సాంగ్ రాసింది ఈ అబ్బాయి, తను ఆడిటోరియం సాంగ్ రాసింది ఈ అబ్బాయి, ఇంకా వరంగల్ అబ్బాయి. ఇక ఒక్కటి మీకు చిన్న డౌట్ క్లియర్ చేస్తాను, నా డ్రెస్సింగ్ని నేను అన్న చాలా బతిమలాడినా. ఆర్జీవి అన్న మీ మీద కంప్లైంట్ చేస్తున్నా మా వాళ్ళకి, నా డ్రెస్సింగ్ అసలు మారవద్దన్న, దయచేసి నన్ను ఉన్నది ఉన్నట్టు చూపించండి అంటే ఆయన కొంచెమన్నా సినిమాటిక్గా లేకపోతే చూడరమ్మా అని నేను ఎంత చెప్పినా వినకుండా కొంత ఇరా డ్రెస్సింగ్ని చేంజ్ చేసినందుకు నేను కొంత మనస్తాపానికి గురైనన్న ఆ విషయంలో మాత్రము. ఎందుకంటే జనాలకి తెలియాలి, వాళ్ళందరూ కూడా నా నిండుదనాన్ని కోరుకుంటారు. అంటే ఆవిడ చెప్పేది అది నా తప్పు కాదు అని, ఆవిడ నా తప్పు అని చెప్తున్నారు. బట్ ఇప్పుడు నేను ఒకటి అడుగుతా మిమ్మల్ని, ఆవిడ దృష్టిలో 100% ఆవిడ కరెక్టు, కానీ సినిమాటిక్గా నేను తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా అంటే ఎస్ అని అనండి. ఇంకొక సాంగ్ రిలీజ్ చేసినప్పుడు కూడా అది ఆబ్జెక్ట్ చేసి తెలుగు మూవీలో మాత్రం పెట్టకండి అన్న దయచేసి అని చెప్పాము. ఆ సాంగ్ని కూడా దయచేసి డిలీట్ చేస్తారని అనుకుంటా ఉన్నాను, మీరు వేరే లాంగ్వేజెస్లో పెట్టండి. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. కాబట్టి ఇది ఒక అంటే ఈ క్రూ అంతా కూడా గత 5-6 మంత్స్గా ఒక పడవలో ప్రయాణం చేసి మా పుస్తకాన్ని ఆయన చేతిలో పెట్టుకొని మొత్తం ఏలూరు నుంచి మొదలు పెడితే ఫస్ట్ ఇక్కడ కూడా షూటింగ్ ఆపేశారు, ఏలూరు నుంచి మొదలు పెట్టి లాస్ట్కు కటక్షపూర్లో ఈ మూవీని ఎండ్ చేశారు భారతక్క ఉన్న మన ఆర్జీ వాళ్ళతోటి. కాబట్టి మేము అసలు ముందు చూద్దామనుకున్నాం ఈ మూవీ, తర్వాత ఫ్యామిలీ వాళ్ళం ఏమనుకున్నామంటే లేదు మనం థియేటర్లోనే చూడాలి. ఇప్పుడు చూసారు కదా ఎంత ఎఫెక్టివ్గా ఉందో, థియేటర్లో ఇంతకంటే 100 రెట్లు ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి 23rd నుంచి ఈ మూవీ థియేటర్లలో రాబోతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా, ఇప్పుడు పాప మాట్లాడింది, మనము ఎదిరిస్తే కానీ మనకి ఈరోజు న్యాయం జరిగే పరిస్థితి లేదు. తెలంగాణ తెచ్చుకున్నది మన ఉద్యోగాల కోసము, మన నీళ్ల కోసము, మన నిధుల కోసము. కానీ నిన్న ఏం జరిగింది, ఉద్యోగం కోసం ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అంటే ఈరోజు మళ్ళీ మనం తెలంగాణలో ఉద్యోగాల కోసం ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చిందంటే మనం ఎక్కడికి వెళ్తా ఉన్నాం? ప్రశ్నించే గొంతులు లేవు, ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తే మాట్లాడతాడని ఆయన అక్కడ అరెస్ట్ చేసి లోపల పెట్టారు. కాబట్టి ఆ ప్రశ్నించే గొంతు అనేది ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో మీరు చూడబోతా ఉన్నారు ఇప్పటి నుంచి. ఎందుకంటే విప్లవాలు లేవు, ఇప్పుడు మనమే ఒక విప్లవంలాగా తెలంగాణ కోసం ఎప్పుడైతే రోడ్ల మీదకి వచ్చామో, దౌర్జన్యాలు చేస్తున్నటువంటి ప్రభుత్వాలను దించడానికి కూడా మళ్ళీ మనం అందరికీ రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు నెలకొన్నది. కాబట్టి కొండ సినిమా చూసిన తర్వాతనైనా కూడా మీలో ఆ యొక్క ప్రశ్నించే తత్వం బయటకు వస్తుందని ఆశిస్తూ, మరి నా రోల్ని కొండ మురళి గారి రోల్ని చాలా 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 త్రిగుణ్ చాలా బాగా చేశాడు నిజంగా. ఆయన త్రిగుణ్ణి అందులో చూస్తే నాకు మురళి సార్ని ఆ ఏజ్లో చూసినప్పుడు ఎట్లా ఉన్నాడో 100% అట్లాగే ఉన్నాడు. చాలా బయటికి తీశాడు ఆర్జీవి అన్న ఆ యొక్క క్యారెక్టర్ని, నా క్యారెక్టర్ని ఇరా నుంచి కూడా. ఆ ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు రియలిస్టిక్గా ఈ మూవీని మనకు అందించడం జరిగింది. వారికి కృతజ్ఞతలు చెప్పడం ఇష్టం ఉండదు, సంతోషం అన్న, వీఆర్ వెరీ హ్యాపీ. మా ఫ్యామిలీ అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నాము. మరి మీతో మా అనుబంధం ఇలాగే ఎల్లవేళలా కొనసాగాలని కోరుకుంటూ, మా జీవిత చరిత్రను తెర మీదకి ఎక్కించినందుకు మీ క్రూ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నేను దీని ఫైనల్ ఆన్సర్ ఇస్తా మళ్ళీ, ఇంకా గుర్తుంది నాకు. కొండ మురళి అన్న మాట్లాడతారు ఇప్పుడు. వావ్,